హాయ్ గైస్, ఈరోజు 27th మే యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది డొమెస్టిక్ సేవింగ్స్. సో గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్స్ అంటాం అనమాట. సో గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్స్ ఆర్ నేషనల్ సేవింగ్స్ అంట. గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్స్ ఆర్ నేషనల్ సేవింగ్స్ అంట. దీంట్లో సబ్ పార్ట్స్ ఉంటాయి. అంటే మనం ఎంత సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం నేను సేవ్ చేయాలనుకోండి, నాకు ఎక్స్పెండిచర్ ఉంటుంది, నాకు ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే, ఆ ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే నాకు సేవింగ్స్ వస్తాయి. అలాగే మనకు ఒక నేషనల్ సేవింగ్స్ కావాలంటే మనం ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నాం, మన రెవెన్యూ ఎలా ఉంది. గవర్నమెంట్, ఇప్పుడు నాకు గవర్నమెంట్ సేవింగ్స్ కావాలి, ఎలా చేస్తాను? గవర్నమెంట్ రెవెన్యూ ఎంత ఉంది, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, ఇవి రెండు మైనస్ చేస్తే నాకు ఆటోమేటిక్గా గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్స్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు డొమెస్టిక్ సేవింగ్స్ అంటే నాకు డొమెస్టిక్గానే ఎంత జరుగుతుందో తెలియాలి అంటే ఫస్ట్ హౌస్ హోల్డ్ సేవింగ్స్, లైక్ మీలాగా నాలాగా ఒకరు ఉంటారు, వాళ్ళు సేవ్ చేస్తారనమాట. వాటిని హౌస్ హోల్డ్ సేవింగ్స్ అంటారు. ఇండియాలో 60% ఆఫ్ ది గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్స్ ఆర్ హౌస్ హోల్డ్ సేవింగ్స్. దెన్ బిజినెస్ సేవింగ్స్, దీన్ని కార్పొరేట్ సేవింగ్స్ అని కూడా అంటారు. కార్పొరేట్ సేవింగ్స్ అనేది 3% to 3.7% ఇలా ఫ్లక్చువేట్ అవుతుంటాయి. గవర్నమెంట్ సేవింగ్స్ అంటే గవర్నమెంట్ ఎంత సేవ్ చేస్తుంది, ఎంత రెవెన్యూ నుంచి ఎంత ఎక్స్పెండిచర్ తీసుకొస్తుంది అని చూస్తే 37% మన గవర్నమెంట్, అంటే మ్యాక్సిమం హౌస్ హోల్డ్ సేవింగ్సే ఉంటాయి, దాని తర్వాత ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను సేవ్ చేయాలి, సేవ్ చేయాలి అంటే ఏంటి, నాకు ఆటోమేటిక్గా సేవింగ్ ఎక్కువ కావాలి అంటే ఎక్స్పెండిచర్ తగ్గాలి. ఎక్స్పెండిచర్ తగ్గాలంటే నేను సబ్సిడీస్, నేను ఆటోమేటిక్గా సబ్సిడీస్ అనేది రెడ్యూస్ చేయాలి, అంటే రేషనలైజింగ్ ఆఫ్ సబ్సిడీస్ చేయాలి. దాంతోపాటు ఏంటి, నేను కార్పొరేట్ ట్యాక్స్, నేను ఒక గవర్నమెంట్ని, నా గవర్నమెంట్కి సేవింగ్స్ కావాలంటే ఏంటి, నాకు ఇన్కమ్ ఎక్కువ రావాలి, ఎక్స్పెండిచర్ తక్కువ ఉండాలి. ఎక్స్పెండిచర్ తక్కువ ఉండాలి అంటే సబ్సిడీస్ తగ్గించాలి, కార్పొరేట్ ట్యాక్స్ పెంచాలి. సో ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా నాకు సేవింగ్స్ రూపంలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగా చూడు. క్వశ్చన్ వచ్చింది విత్ రెఫరెన్స్ టు ఇండియన్ ఎకానమీ, కన్సిడర్ ది ఫాలోయింగ్. హౌ మెనీ ఆఫ్ ది అబో కాంట్రిబ్యూట్ టు ది ఇంక్రీజింగ్ షేర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ సేవింగ్స్. పబ్లిక్ సెక్టర్ సేవింగ్స్లో ఏమేమి వస్తాయి, గవర్నమెంట్ సేవింగ్స్, హౌస్ హోల్డ్ సేవింగ్స్, ఇవన్నీ పబ్లిక్ సెక్టర్ సేవింగ్స్ కింద వస్తాయి అన్నమాట. ఇన్ ది గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్స్తో ఇది ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇంక్రీజ్ ఇన్ ది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్. సో దీనికి దానికి సంబంధం లేదు. రేషనలైజేషన్ ఆఫ్ సబ్సిడీస్ అంటే సబ్సిడీస్ తగ్గించాలి. ఇంక్రీజ్ ఇన్ ది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ లిమిట్. ఎగ్జెంప్షన్ అంటే నువ్వు ఎగ్జెంప్ట్ అవుతున్నావు, నీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన వీలు లేదు అంటే నువ్వేం చేస్తావు, ఆటోమేటిక్గా నీకు సేవ్ అయినట్టే అమౌంట్, అప్పుడు ఇది రైట్ అవుతుంది. ప్రమోషన్ ఆఫ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్. ఇప్పుడు నేను డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్స్ ఇచ్చాను అనుకోండి, నాకు ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. ఎక్స్పెండిచర్ పెరిగితే సేవింగ్స్ ఉంటాయా, ఉండవు. దెన్ రిడక్షన్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్, కార్పొరేట్ ట్యాక్స్ రేట్ పెంచాలి నేను ఆటోమేటిక్, అప్పుడే నాకు గవర్నమెంట్కి సేవింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హౌ మెనీ ఆఫ్ ది అబో కాంట్రిబ్యూట్ చేస్తే, ఓన్లీ 2 అనేది కాంట్రిబ్యూట్ చేస్తాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇలా, సో హౌ ది ఫ్లక్చుయేషన్ ఈస్ హ్యాపెనింగ్. సో ఓవరాల్గా ఇండియన్ హౌస్ హోల్డ్ సేవింగ్స్లో ఇలా ఫ్లక్చుయేషన్ అనేది ఉందన్నమాట. కంటిన్యూస్ ఇంక్రీస్, కంటిన్యూస్ డిక్రీస్ జరగట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మ్యాడ్ హనీ గురించి. సో దిస్ ఇస్ మ్యాడ్ హనీ. సో జనరల్గా మ్యాడ్ హనీ, దీనివల్ల మనం మ్యాడ్ అయిపోతాం అనే ఒక సిచ్యువేషన్ నుంచి మ్యాడ్ హనీ వచ్చింది. హాల్యూసినేషన్ జరుగుతుంది. సో హాల్యూసినేషన్ జరుగుతుంది. సో మనకు ఆర్యటు సినిమాలో చెప్తారుగా, హాల్యూసినేషన్, ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హాల్యూసినేషన్, సెకండ్ స్టేజ్, అంటే మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు. ఒక డ్రగ్ లాగా, ఒక టాక్సిన్ లాగా ఇది వర్క్ అవుతుంది అనమాట. ఈ హనీ కానీ తింటే ఇది కొంచెం బిటర్ టేస్ట్ ఉంటుంది, రెడ్డిష్ కలర్లో ఉంటుంది. ఈ హనీ అనేది రెడ్డిష్ కలర్లో ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి, మనం మామూలుగా ఏదన్నా హనీ తీయాలంటే ఆ హనీ పాలన్ వచ్చింది గ్రాప్ చేస్తుంది. ఏ ట్రీస్ నుంచి రావడం వల్ల ఇది మ్యాడ్ హనీ అవుతుంది. ఇట్లా ఈ ట్రీస్ నుంచి మనకు హనీ బీస్ అనేది, హనీ అనేది గ్యాదర్ చేసుకుంటాయి. దీన్ని రోడోడెండ్రాన్ ట్రీస్ అంటారు. దాని నుంచి హనీ అనేది క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు హాలిజినేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ హనీ తినడం వల్ల. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో ఇట్లా క్యాప్చర్ చేసుకుంటుంది ఈ రోడోడెండ్రాన్ ఫ్లవర్ నుంచి, దీన్ని క్యాప్చర్ చేసుకుంటుంది. ఇప్పుడు క్వశ్చన్, మ్యాడ్ హనీ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఇంటాక్సికేటింగ్ ప్రాపర్టీస్ ఈస్ కలెక్టెడ్ బై హనీస్ ఫ్రమ్ ది నెక్టర్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. రోడోడెండ్రాన్ ఫ్లవర్స్ నుంచి క్యాప్చర్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ద నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ గురించి. ఇది క్వశ్చన్ ఎందుకు వచ్చింది, 77th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది 27th May నుంచి 1st June వరకు జెనీవా స్విట్జర్లాండ్లో జరుగుతుంది అన్నమాట, అందుకని న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఇట్ ఈస్ ది హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ. ఏదైనా పాలసీకి సంబంధించి అయినా దేనికి సంబంధించి అయినా హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ అనేది ఇదే చేస్తుంది అన్నమాట, హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అన్నమాట. సో యాన్యువల్గా కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట మనకు. ఇప్పుడు 27th కాన్ఫరెన్స్ అనేది స్టార్ట్ అయింది అన్నమాట. సో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఎవ్రీ ఇయర్ మీట్ అవుతుంది, ఎవ్రీ ఇయర్ మనకు మీటింగ్స్ అనేది జరుగుతాయి. సో ఇయర్ థీమ్ వచ్చిందే హెల్త్ ఫర్ ఆల్, హెల్త్ ఫర్ ఆల్ అనే థీమ్తో వర్క్ అవుతుంది అనమాట. సో జనరల్గా ఎవ్రీ ఇయర్ జరిగే దాంతోపాటు కొన్ని స్పెషల్ సెషన్స్ కూడా పెట్టుకుంటారు. అదా స్పెషల్ అకేషన్స్, ఇప్పుడు కోవిడ్ లైక్ అకేషన్స్ వచ్చాయి, అటువంటి టైంలో స్పెషల్ అకేషన్స్లో కూడా మనకు పెట్టుకుంటారు అనమాట ఈ సమ్మిట్స్. స్పెషల్ అకేషన్ ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని పెట్టారు అంటే ఓన్లీ 2 సార్లు, 2006లో 2021లో ఈ 2 టైమ్స్ మాత్రమే మనకు స్పెషల్ సెషన్స్ ఆఫ్ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ జరిగింది అనమాట, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద క్వశ్చన్, సో విత్ రెఫరెన్స్ టు వరల్డ్ హెల్త్ అసెంబ్లీ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఇస్ ద మెయిన్ డెసిషన్ మేకింగ్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్ ఆల్సో అపాయింట్స్ ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ WHO. సో WHOకి డైరెక్టరేట్ జనరల్ కూడా అపాయింట్ చేస్తుంది. ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. ద వరల్డ్ హెల్త్ యాన్యువల్గా మనం కండక్ట్ చేస్తాం జెనీవా స్విట్జర్లాండ్లో. ఇన్ అడిషన్ టు యాన్యువల్ సమ్మిట్స్, 2 స్పెషల్ సమ్మిట్స్ ఆల్సో హెల్డ్ టిల్ నౌ ఇన్ ద హిస్టరీ ఆఫ్ WHO. కరెక్ట్, 2006లో 2021లో. హౌ మెనీ ఆఫ్ ది అబౌ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అని అడిగాడు, నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ బికాస్ అన్ని కరెక్ట్ కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది డిప్లొమాటిక్ పాస్పోర్ట్. కర్ణాటక గవర్నమెంట్ ఒక ప్రజ్వల్ అనే ఒక డిప్లొమాట్ని, ఆయన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది వెనక్కి తీసుకోండి అని చెప్పింది అనమాట. ఇప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ ఆఫీషియల్, ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఆఫీషియల్, నేను వేరే కంట్రీకి వెళ్ళాలి, నాకు నార్మల్ పాస్పోర్ట్ ఇవ్వరు బికాస్ నేను ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి నాకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఆర్ ఆఫీషియల్ పాస్పోర్ట్ అనేది ఇస్తారనమాట. ఇది జనరల్గా ఈ పాస్పోర్ట్స్ అనేది 5 ఇయర్స్ ఆర్ లెస్ టైం వరకు ఇస్తారనమాట, ఇటువంటి టైప్ ఆఫ్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్. ఇవి ఎవరికి ఇస్తారు అంటే మనం పనిచేస్తున్న గవర్నమెంట్ ఆఫీషియల్స్కి, విజిట్ చేస్తున్న గవర్నమెంట్ ఆఫీషియల్స్కి వీళ్ళకి ఇస్తారనమాట. ఇవి జనరల్గా ఎవరు ఇస్తారు అంటే కన్సులర్ వీసా, కన్సులర్ పాస్పోర్ట్ అండ్ వీసా, CPV అనే ఒక బాడీ ఉంటుంది. దిస్ ఈజ్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కింద ఒక బాడీ ఉంటుంది, అది ఈ టైప్ ఆఫ్ డిప్లొ. ఇది రెగ్యులర్ పాస్పోర్ట్ మనం పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే ఇస్తారు, ఆఫీషియల్ పాస్పోర్ట్ అనేది మనకు ఆఫీషియల్స్కి ఇస్తారు, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ డిప్లొమాట్స్కి ఇస్తారు. జనరల్గా పాస్పోర్ట్స్ యాక్ట్, ద ఇండియన్ పాస్పోర్ట్స్ యాక్ట్ 1967 అండ్ రూల్స్, పాస్పోర్ట్ రూల్స్ 1980 ప్రకారం మనకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ అనేది ఇస్తూ వస్తారనమాట, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో డిప్లొమాటిక్ అండ్ అఫీషియల్ పాస్పోర్ట్స్ ఆర్ ఇష్యూడ్ బై పీపుల్ టు పీపుల్ హోల్డింగ్ డిప్లొమాటిక్ స్టేటస్ ఆర్ డిప్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఫర్ అఫీషియల్ డ్యూటీ అబ్రాడ్, అబ్రాడ్కి వెళ్ళడానికి ఇస్తారు. రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్స్ కెనాట్ ఇష్యూ డిప్లొమాటిక్ అండ్ అఫీషియల్ పాస్పోర్ట్స్ అండ్ దే ఆర్ ఇష్యూడ్ బై ది కన్సులర్ పాస్పోర్ట్ అండ్ వీసా డివిజన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్. రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ అంటే ఏంటి? మన పాస్పోర్ట్ ఆఫీస్లే. సో ఇప్పుడు మన తిరుపతిలో ఒక పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది, సో అది రెగ్యులర్ పాస్పోర్ట్స్ ఇస్తుంది, ఇటువంటి పాస్పోర్ట్స్ ఇవ్వదు. సో జనరల్గా స్పెసిఫిక్ వ్యాలిడిటీ 5 ఇయర్స్ ఆర్ లెస్ ఉంటుంది. ఇది కూడా కరెక్టే, ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగాడు, ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది ఇండియన్ ఓషన్. సో ఇండియన్ ఓషన్లో వచ్చే సైక్లోన్స్ గురించి అనమాట. ఇప్పుడు ఇండియన్ ఓషన్లో వచ్చే సైక్లోన్స్ ఎలా ఉంటాయి? జనరల్గా రీసెంట్గా వెస్ట్ బెంగాల్ కోస్ట్ని హిట్ అయ్యే ఛాన్స్ ఉంది, 27th May అని చెప్పారనమాట. సో వెస్ట్ బెంగాల్ దాంతోపాటు బంగ్లాదేశ్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారనమాట. ఇప్పుడు మనం జనరల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలా నేమ్ చేస్తాం సైక్లోన్స్ని, మనం జనరల్గా నేమింగ్ ఆఫ్ ది సైక్లోన్స్ ఎలా చేస్తాం అని కనుక్కునేదానికే మనకు 2004లో ఒక కన్వెన్షన్ అనేది తీసుకొచ్చాడు. అలాగే 1972లో కూడా, సో 1970 వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ప్లస్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా పసిఫిక్ అనే ఒక ఆర్గనైజేషన్ ఎలా నేమ్ చేయాలి ఇండియన్ ఓషన్ సైక్లోన్స్కి అని చెప్పారనమాట. సో ఇండియన్ ఓషన్ సైక్లోన్స్కి 13 కంట్రీస్ ఉంటాయి, ఇండియన్ ఓషన్ బార్డరింగ్ చేస్తాయి. ఈచ్ కంట్రీ 13 నేమ్స్ ఇస్తాయి, అంటే ఓవరాల్గా 169 నేమ్స్ వస్తాయి. సో లుక్ అట్ ది క్వశ్చన్, ఇలా లిస్ట్ ఇస్తారనమాట. ఇప్పుడు ఇండియా ఇచ్చిన లిస్ట్ ఏంటి, ఇలా 13 నేమ్స్ అనేది లిస్ట్ ఇస్తుంది. ఫస్ట్
ఇలా ఈ లిస్ట్ అయిపోగానే మళ్ళీ ఈ లిస్ట్కి వస్తారు, ఈ లిస్ట్ అయిపోగానే మళ్ళీ ఈ లిస్ట్కి వస్తారు. సో అలా ఆ 13 లిస్ట్ అయిపోగానే నెక్స్ట్ కొత్త లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. సో మనకు రీజనల్ ఆర్ఎస్ఎంసీ సెంటర్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఆర్ఎస్ఎంసీ సెంటర్స్ ఇండియన్ ఓషన్కి న్యూఢిల్లీలో ఉందన్నమాట. న్యూఢిల్లీ ఇండియాలో మనకు ఆర్ఎస్ఎంసీ సెంటర్ ఉందన్నమాట. అది ఇస్తుంది జనరల్గా రిపోర్ట్స్ అనేది, అది జనరల్గా రిపోర్ట్స్ అనేది ఇస్తుంది అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద నేమింగ్ ఆఫ్ ది ట్రాపికల్ సైక్లోన్స్ ఆఫ్ ది నార్త్ ఇండియన్ ఓషన్ కమెన్స్ ఫ్రమ్ 2004 అన్నారు. 2014 కాదు, 2004 నుంచి. ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ లెటర్స్ దట్ కెన్ బి గివెన్ ఈస్ 6 లెటర్స్ కాదు, 8 లెటర్స్ ఉండాలన్నమాట. సి అన్నీ చూడండి. సో మ్యాక్సిమం 8 ఇవ్వచ్చు, మినిమం 4 కూడా ఇవ్వచ్చు. సో దెన్ ఈ నేమింగ్కి చాలా రూల్స్ ఉంటాయి. అంటే ఏ పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేయకూడదు, ఏ రిలీజియస్ కమ్యూనిటీని హర్ట్ చేయకూడదు, అలాగే ఇంతకుముందు ఇచ్చిన నేమ్ మళ్ళీ ఇవ్వకూడదు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ నేమింగ్ కన్వెన్షన్ ఉంటుంది. ద రీజనల్ స్పెషలైజ్డ్ మెట్రలాజికల్ సెంటర్స్, న్యూఢిల్లీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నేమింగ్ ఆఫ్ ట్రైప్లోన్స్ ఓవర్ ది నార్త్ ఇండియన్ ఓషన్. కరెక్ట్. సో సెకండ్ ఇస్ రాంగ్, ఫస్ట్ ఈస్ రాంగ్. హౌ మెనీ ఆఫ్ ది అవర్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, నగ్లేరియా ఫ్లవరీ. సి కేరళలో ఒక అబ్బాయి డైస్ డ్యూ టు నగ్లేరియా ఫ్లవరీ అమీబా. దీన్నే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు. దీన్నే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు. ఇది జనరల్గా మనం ఎక్కడైనా పాండ్స్లో కానీ, లేక్స్లో కానీ, రివర్స్లో కానీ, వీటిల్లో మనం కానీ స్నానాలు చేస్తూ ఉంటే ఆ అమీబా దాని నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఈ అమీబా చాలా డేంజరస్ అన్నమాట. 1 to 18 డేస్లో ఈ అమీబా వచ్చిన వాళ్ళు చనిపోతారు. సో డెత్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ అమీబా అనేది చాలా డేంజరస్గా ఉంది. ఈ కేరళలో ఒక అబ్బాయిని చంపేసింది అన్నమాట. ఇప్పుడు ఎలా ఉంటుంది చూడు. సో దిస్ ఇస్ ద పాండ్. ఇలా పాండ్స్లో కానీ లేదా ఇలా లేక్స్లో కానీ వీటి వల్ల మనకు ఎంటర్ అవుతుంది. ఇది మేజర్గా బ్రెయిన్ని అఫెక్ట్ చేస్తుంది. అందుకే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అన్నాం అన్నమాట. సో అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో నేగ్లేరియా ఫ్లవరీ విచ్ కెన్ కాజ్ అ సీరియస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇన్ఫెక్షన్ ఈజ్ అన్ అమీబా. ఇట్ ఈస్ అన్ అమీబా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది షోనింగెన్ సైట్. సో దిస్ ఇస్ షోనింగెన్. దిస్ ఇస్ ఇన్ జర్మనీ. జర్మనీలో ఉంటుంది అన్నమాట ఈ సైట్. జర్మనీలో ఉంటుంది. దిస్ ఇస్ ఎ ప్యాలియోలిథిక్ సైట్. ప్యాలియోలిథిక్ సైట్. సో ప్యాలియోలిథిక్ సైట్లు మేజర్గా మనం రాక్స్ యూజ్ చేసేవాళ్ళం. రాక్స్ని యూజ్ చేసి టూల్స్ అనేది మేక్ చేసేవాళ్ళం. కానీ ఈ సైట్లో మనం స్పెసిఫిక్గా కనుక్కుంది ఏంటంటే వుడెన్ టూల్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు. వుడెన్ టూల్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు. అందుకే వుడ్ ఏజ్ అని కూడా పేరు పెట్టారనమాట ఇక్కడ. సో దిస్ ఇస్ కాల్డ్ ది వుడ్ ఏజ్ అని పేరు పెట్టారనమాట. అందుకని ఈ సైట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ది సైట్ ఆఫ్ షోనింగెన్, విచ్ ఇస్ నోన్ ఫర్ ద డిస్కవరీ ఆఫ్ వుడెన్ హంటింగ్ స్పియర్స్ ఫ్రమ్ ద ప్యాలియోలిథిక్ ప్లేస్ ఈస్ లొకేటెడ్ ఇన్ జర్మనీలో ఉందన్నమాట షోనింగెన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఇండియా ఆస్ట్రేలియా ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చిందనమాట. ఏంటంటే ట్రేడ్ డీల్స్ నెగోషియేట్ చేసే కొంతమంది డిప్లొమాట్స్ ఉంటారు. ఇప్పుడు నేనున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆస్ట్రేలియాతో ఒక ట్రేడ్ డీల్ చేశాను. 2 ఇయర్స్ అయిపోయింది. తర్వాత నేను ఇంకా ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోయింటాను. ఏం మాట్లాడాలి వాళ్ళకి నాకు తెలుసు, మధ్యలో గవర్నమెంట్కి తెలియదు కదా. ఇలా ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు దానికి ఆల్టర్నేటివ్ వెతకాలని ఆర్టికల్ రాశారు. ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ మనకు 2 ఏప్రిల్ 2022 నెగోషియేషన్ స్టార్ట్ చేశాం. సైనింగ్ అనేది 29 నుంచి మనం ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ చేసాం. 30 డేస్ తర్వాత అంటే 29 ఎఫెక్ట్లోకి వచ్చిందనమాట ఈ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారం 100% మనం టారిఫ్ అనేది వెనక్కి ఇచ్చేస్తాం. అంటే మనకు ఆస్ట్రేలియాకి ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ డ్యూటీస్ ఉండవు. దిస్ ద ఫస్ట్ అగ్రిమెంట్ విత్ డెవలప్డ్ కంట్రీ. ఇటువంటి అగ్రిమెంట్ డెవలప్డ్ కంట్రీస్లో ఫస్ట్ టైం మనం చేసాం అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట దీనికి సంబంధించి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. యుఎస్ ఎక్టా వాజ్ సైన్ ఇన్ 2022 అండ్ ఎంటర్ ఇన్ ద ఫోర్స్ ఇన్ ద సేమ్ ఇయర్. కరెక్ట్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ట్రేడ్ అగ్రిమెంట్ డెవలప్డ్ కంట్రీ ఆఫ్టర్ మోర్ దాన్ ఎ డికేడ్. కరెక్ట్. దిస్ ద ఫస్ట్ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ 100% టారిఫ్ ఎలిమినేషన్ బై ది పార్ట్నర్ కంట్రీ. దిస్ ఆల్సో కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ది అబౌ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆల్ 3 ఆర్ కరెక్ట్ ఇయర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది G7. సో G7 అనేది, సో దిస్ ఇస్ కాల్డ్ G7. 1975లో కొన్ని 6 డెవలప్డ్ కంట్రీస్ వచ్చి ఫామ్ చేసిన ఆర్గనైజేషన్. ఆ టైంలో ఎకనామిక్ ఫెయిల్యూర్స్ జరిగేటివి అనమాట, ఎకనామిక్ ఇష్యూస్ ఉండేవి, దానికోసం ఫామ్ చేశారు. 6గా ఫామ్ అయింది, మళ్ళీ 7గా అయింది అనమాట. 1976లో కెనడా అనేది మళ్ళీ జాయిన్ అయింది. మళ్ళీ 7గా ఉండేది G8గా కన్వర్ట్ అయింది అనమాట.
మళ్ళీ 1998లో రష్యా అనేది మళ్ళీ ఆర్గనైజేషన్లో జాయిన్. కానీ 2014లో క్రిమియాను అనెక్స్ చేసిన తర్వాత రష్యాని బయటకు పంపించేశారు. అంటే రష్యా ఈజ్ నో మోర్ పార్ట్ ఆఫ్ G8, మళ్ళీ G7గా కన్వర్ట్ అయిపోయింది అనమాట. నిన్ననే ఒక ఆర్టికల్ కూడా చూసాం G7కి సంబంధించి, పార్ట్నర్షిప్ ఫర్ గ్రోత్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది G7 అనేది, ఆల్టర్నేటివ్ టు ది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. G7 ఈజ్ అన్ ఇన్ఫార్మల్ గ్రూపింగ్ ఆఫ్ అడ్వాన్స్డ్ డెమోక్రసీస్ దట్ మీట్స్ యాన్యువల్లీ టు కోఆర్డినేట్ గ్లోబల్ ఎకనామిక్ పాలసీ అండ్ అడ్రస్ అదర్ ట్రాన్స్నేషనల్ ఇష్యూస్. G7 వాస్ బోర్న్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ హ్యూజ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఫేసింగ్ ద వరల్డ్ ఇన్ 1970s. కరెక్ట్. రష్యా బిలాంగ్ టు G7 ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఉందా? నో. అండ్ ఇట్ వాస్ సస్పెండెడ్ ఫాలోయింగ్ ఇట్స్ అనెక్సేషన్ ఆఫ్ ఉక్రాస్ క్రిమియన్ ఇన్ 2014. బిగినింగ్ నుంచి లేదు, 1998లో స్టార్ట్ అయింది. సో దట్స్ వై దిస్ రాంగ్. హౌ మెనీ ఆఫ్ ది అబౌ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, అంటే లాస్ట్ క్వశ్చన్. సో బాల్టిక్ సీ బౌండరీ కంట్రీస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బాల్టిక్ సీ, దిస్ ఇస్ బాల్టిక్ సీ. ఏ కంట్రీస్ ఉన్నాయి? స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, దాంతోపాటు ఈస్టోనియా, లెత్వియా, లుథియానా, డెన్మార్క్. ఇవన్నీ బార్డరింగ్ కంట్రీస్. మళ్ళీ చూద్దాం. సో దిస్ ఇస్ నార్వే, స్వీడన్, లత్వియా, ఈస్టోనియా, దెన్ పోలాండ్, స్వీడన్, దెన్ ఫిన్లాండ్. ఇవన్నీ బాల్టిక్ సీ కంట్రీస్ అంటాం. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో హౌ మెనీ ఆఫ్ ది అబౌ కంట్రీస్ ఆర్ బౌండింగ్ ది బాల్టిక్ సీ? సో నార్వే ఉంది. సీ దిస్ ఇస్ నార్వే. సారీ, దెర్ ఇస్ నో నార్వే. నార్వే లేదు. సారీ, దిస్ దెర్ ఇస్ నో నార్వే. సో స్వీడన్ ఉంది, ఫిన్లాండ్ ఉంది, ఈస్టోనియా, లత్వియా, లుథియానా, పోలాండ్ అండ్ డెన్మార్క్. సో ఇవి ఉన్నాయి. సో స్వీడన్, డెన్మార్క్, జర్మనీ, దెన్ రష్యా. రష్యా అనేది లేదు. సో ఓన్లీ 4 ఇస్ కరెక్ట్. ఇప్పుడు 4 మాత్రమే కరెక్ట్ అవుతాయి అన్నమాట. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఫర్ టుడే. వీల్ మీట్ అగైన్ గైస్. సీ యూ.